రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపాన గెలుపించాలని ఏపీ మంత్రి కోరారు. విశాఖపట్నం నగరంలోని పాతగాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాజువాకలో నిర్వహించిన సభలో మంత్రులు వైకాపా నేతలు మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చాకే సామాజిక న్యాయం అమలవుతుందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వరకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు పెట్టి ఆ రోజే చెప్పారు ఆయన. ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి రోజున అన్నారు, నేను ఈ రాష్ట్రానికి అవినీతి లేనటువంటి పాలన అందిస్తానని, నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోలి జాతి మతం కులం ప్రాంతం పార్టీ అనేటువంటి ఈ భేదాలు లేకుండా ఈనాడు జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవితాన్ని అందిస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మనం తిప్పకుండా వెళ్ళు చూపకుండా ఈనాడు తన పాలనను ముందుకు పరుగులు తీస్తున్నారు. ఆ ప్రయత్నంలో సామాజిక రాకకు దిగువనటువంటి దారిద్ర్య రాకకు దిగువనటువంటి తాయిత పీడిత హరితర గిరిజన బలహీన పొరుగు వర్గాలు చిన్న పెద్ద రైతాంగం యువకులు మహిళలు అన్ని వర్గాల ప్రజానీకానికి సమన్యాయం చేసుకుంటూ సామాజిక దారిద్ర్యం చేసుకుంటూ ఈ రోజు పరుగులు తీస్తున్నటువంటి గొప్ప నేత యువ నేత భారతదేశంలో ఈనాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. వేదిక మీద మా సహచర మంత్రులు పెద్దలు అసెంబ్లీ స్పీకర్ గారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నాయకులకు మహిళా సోదరి మనులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సామాజిక న్యాయ పేరి బస్సు యాత్ర ద్వారా మరి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చిన మమ్మల్ని మీరెంత సాదరంగా ఆహ్వానించి మీ అందరి ప్రేమాప్యాయతలు మాకు పంచినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ మహిళా मरी इन चूस इट कैबिनेट रिशफलिंग मंत्री पदहे मंद की एससी एसटी बीसी माइनॉरिटी जगन अवकाश जी अटे दादापू 70 शात अंदर मन चूस पद मंदिर बीसी जगन अवकाश मरी मन जगन मुख्यमंत्री आई चूस चालान राष्ट्र अनेक संक्षेम पालन संक्षेम पधकाली चला गोपल प्रभु मन जगन प्रभु सर इधे विषयानी मरीत विस्तृत मी अंदर मरीत चैतन्यावानी चपड़ना बस यात्रा सदर्भ में